हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना चैनल वीडियोस చూడడానికి ना चैनल ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। ఈ రోజు మనము ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము। సో ఫస్ట్ మనకు కావాల్సింది ఇడ్లీ పిండి। సో ఒక గిన్నెలో ఇడ్లీ పిండి తీసుకోవాలి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి। తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, కొంచెం బియ్యపిండి లేకపోతే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు। నేనైతే బియ్యపిండి వేసుకుంటున్నాను। తర్వాత కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి। ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది। తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి। సో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇడ్లీ పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఒక థిక్ బ్యాటర్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। సో మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా థిక్ బ్యాటర్ అవుతుంది। దీన్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక చేసుకున్న ఇడ్లీ పిండిని చిన్న చిన్న ఉండలుగా నూనెలో వేసుకోవాలి। ఒక తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, పిల్లలు ఈజీగా తినేస్తారు। స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి। సో ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి। సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి। సో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కకు తీసేసి పెట్టేసుకుందాము। సో నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను। సో ఇడ్లీ పిండి పునుగులు రెడీ అండి। సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।